హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు యువర్ ఫేవరెట్ ప్రోగ్రామ్ గుర్తొచ్చిందా? మీకు తెలుసు కదండి, మాకు వెంటనే కాల్ చేయాలంటే కింద స్క్రోలింగ్ అయ్యే నెంబర్ కాల్ చేయండి, వెంటనే లక్కీ లక్కీ ప్రైజెస్ గెలుచుకోండి. ఇవాళ మన ఫస్ట్ టైం లక్కీ కాల్ చూద్దాము. హలో, గుర్తొచ్చింది? యా, వెరీ గుడ్. ఏం గుర్తొచ్చింది? జస్ట్ నా గుర్తొచ్చింది, సో దట్ ఇస్ ద రీజన్ ఐ కాల్ యు. ఓ గ్రేట్ సర్. సర్ హౌ ఆర్ యు? యా, ఐ యామ్ ఫైన్ సర్. వాట్ అబౌట్ యు? యా, ఫైన్ ఫైన్. సర్, ఇది తెలుగు ఛానల్, దయచేసి తెలుగులో మాట్లాడతారా? యా, డెఫినెట్లీ. ఓ థాంక్యూ, థాంక్స్ ఏ లాట్. మీ గుర్తొచ్చిందా? అప్పుడప్పుడు చూస్తూ ఉంటాను. ఓ థాంక్యూ సార్. ఎప్పుడైనా గుర్తొచ్చిందా సార్? ఏమన్నా అంటే ప్రోగ్రామ్ మీరు ఏదైనా అడిగితే నాకు గుర్తొస్తుందా? ఆ ఓకే సార్, అందుకే చెప్తున్నాను. నా వెనకాల బొమ్మ కనబడుతుందా? బొమ్మ? ఆ సార్, జస్ట్ మూమెంట్. ఆ సార్, సార్ మీకు టీవీ ఉందా? మీ ముందు టీవీ ఉందా? యా ఉంది. అంటే సార్, మీరు ఇలా టైం తీసుకొని మాట్లాడుతున్న టైం లేదు, ఇక్కడ ఓన్లీ రెండే రెండు నిమిషాలు. జస్ట్ నాకు ఇప్పుడే టైం దొరికింది, నేను ఫ్లైట్ లో ఉన్నాను ఇప్పుడే. ఓ, ఫ్లైట్ లోంచా? సో నాకు నాకు బ్రేక్ దొరికింది. సో సార్, ఫ్లైట్ లోనే కనబడతానా? యా యా, థాంక్యూ. సాటిలైట్ టీవీ ఉంది మాకు. అక్కడ బాగున్నా సార్? టీవీలో బాగున్నా? ఆ, చాలా బాగున్నా. థాంక్యూ, థాంక్యూ. లేకపోతే బ్యాక్గ్రౌండ్ అంతా ఎయిరే ఉంది. అయ్యో సార్, సార్ ఈ రోజు ప్రైజ్ మనీ ఏందో తెలుసా సార్? ఏంటి? గుండ్రావతి కర్పూరం, గుండ్రంగా ఉన్న కర్పూరం. కర్పూరం? అవును సార్, ఎక్కడ పెట్టుకోవచ్చు. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. చెప్పండి సార్, ఏంటో. డెఫినెట్లీ నీ బ్యాక్గ్రౌండ్ సార్, మీకు ఇంకా ఓన్లీ ఒక నిమిషం 40 సెకండ్ మాత్రమే టైం ఉంది సార్. ఎస్ ఎస్, చెప్తాను. ఒక నిమిషం ఆలోచించని ఆలోచించే టైం లేదు సార్, తొందర చెప్పాలి సార్. థింక్ నాకు తెలుసది సార్. మీ నిమిషానికి ఎంత పడుతుంది సార్? 500, 600? ఏంటది సెకండ్? చాలు, చార్జెస్, కాల్ చార్జెస్. చార్జెస్? ఇది ఫ్రీ. ఫ్రీయా? మాకే బొక్క. చెప్పండి సార్, సారీ. జస్ట్ మూమెంట్. చెప్పండి సార్. బ్యాక్గ్రౌండ్ కదా? అవును సార్. లైట్స్, సమ్ లైట్స్. అయ్యా గ్రేట్ సార్, లైట్స్ కరెక్ట్. ఏ లైట్స్? ఏ లైట్స్ అంటే అది పవర్ లైట్స్, ఐ థింక్. నో సార్, నో సారీ సార్. సార్, కర్పూరం కావాలో వద్దాం? నాకు కావాలి. చెప్పండి. అయితే ఇది చాలా విలువైన కర్పూరం సార్, ఎందుకంటే నా చేతిలో పడ్డది కదా, నేను ఏది ముడిపోయినా చాలా విలువ అవుతుంది. అవునా? అవును సార్. ఒక్క నిమిషం నేను చెప్తాను. సార్, మీకు టైం లేదు సార్, ఓన్లీ ఇంకా 1 నిమిషం 30 సెకండ్ మాత్రమే టైం ఉంది మీకు. బీపీ తెచ్చుకోకండి. సారీ సార్. బ్యాక్గ్రౌండ్ సార్ ప్లీజ్. హలో సార్, పోయారా? ఎస్. ఎనీ క్లూ? ఎనీ క్లూస్ సార్? క్లూ అంటే మనము ఇప్పుడు బండి మీద వెళ్తున్నప్పుడు సిగ్నల్ దగ్గర ఉంటుంటుందా లైట్స్ వాడతాం ఎక్కువ సిగ్నల్ దగ్గర. ఐ థింక్ మధ్యలో ఉండేది ఏంటంటే మనం ఇప్పుడు కుచ్చుకో రక్తం ఉంటుంది కదా, రక్తం ఏ కలర్ ఉంటుంది? ఆ కలర్లో ఉంటుంది మధ్యలో లైట్. ఓ, ఇండికేటర్స్ సార్? ఇండికేటర్? ఇండికేటర్ ఏంటి సార్? నాకు అర్థమవట్లేదు. అవి యాక్చువల్గా మాకు అలాంటి లైట్స్ అని ఉంటాయి మాకు ఫ్లైట్కి. సో అంటే మనుషులు అన్నప్పుడు రోడ్ల మీద తిరుగుతారు కదా సార్? ఐ డోంట్ నో అబౌట్ దట్ లైట్స్. ఓ సారీ, మీరు ఫ్లైట్లో తిరుగుతుంటారా? యా, స్టేయింగ్ అవన్నీ. నేను పైలట్. అంటే మొత్తం ఫ్లైట్ మీద తిరుగుడేనా సార్? మొత్తం ఆన్ ఎయిర్ 24 అవర్స్? సారీ సార్, ఆన్ ఎయిర్. అంటే అన్ని పర్సనల్ పనులు అన్ని ఫ్లైట్ ఉన్నా సార్ మొత్తం? సార్, అవన్నీ నాకు ఎందుకు సార్? అదేంటో చెప్పండి సార్. థింక్ థింక్ ఏం లేదు సార్, మీకు కొన్ని 60 సెకండ్ టైం ఉంది. చూడండి సార్, సిగ్నల్స్. సో సారీ సార్, రాంగ్ ఆన్సర్ సార్. అది మూడు ఉంటాయి సార్, ఎక్కువ ట్రాఫిక్ దగ్గర వాడుతుంటారు. నేను ఆల్రెడీ సగం ఆన్సర్ చెప్పాను, ఇంకా మీరు చెప్పాల్సిన సగం. మీకు టైం లేదు సార్, నాకు ఆల్రెడీ అరిచి అరిచి గొంతు నొప్పి వచ్చింది సార్, చాలా పెయిన్గా ఉంది. సిగ్నల్ ట్రాఫిక్ కాదు సార్, రాంగ్ ఆన్సర్. ట్రాఫిక్ సిగ్నల్స్ సార్? ట్రాఫిక్ సిగ్నల్ కరెక్ట్ సార్, సగం చెప్పాలి. ఇంకొద్ది ఏంటి చెప్పండి, ట్రాఫిక్ ఇలా మూడు లైట్స్ ఏంటి చెప్పండి సార్? సగం చెప్పండి సార్. వెరీ గుడ్ సార్, గ్రేట్. ఐ థింక్ ఏం చెప్పింది మొత్తం నేనే చెప్పిన. చెప్పండి సార్. గ్రీన్ సార్? గ్రీన్? ఆ గ్రీన్ కరెక్ట్. ఇంకా నెక్స్ట్? అండ్ వైట్? వైట్ అన్నా అనుకుంటా సార్. ఇంకా నెక్స్ట్? అండ్ రెడ్. గ్రీన్, రెడ్ మధ్యలో ఏంటంటే మధ్యలో ఇంకోటి ఏంటి సార్? కొంచెం ఎల్లో కలర్ మిక్స్ చేస్తే ఎల్లో వస్తుంది నాకు తెలిసి. వైట్ లో ఎల్లో వస్తుంది. మొత్తం ఏంటి, మొత్తం కూడా కలిపి చెప్పండి. గ్రీన్, రెడ్, ఎల్లో. ఓకే, ఆ మూడింటిలో ఏమంటారు, ఎక్కడ పెడతారు ఆ మూడింటిని? ట్రాఫిక్ లో. కరెక్ట్ ఆన్సర్, సూపర్. హలో, మన గిఫ్ట్ ఎప్పుడు వస్తుంది సార్? గిఫ్ట్ అయితే మీకు కలుపురం సార్. ఎలా వస్తుంది అది? అంటే మీరు ఫ్లైట్ లో ఉంటారు కదా సార్, బై ఫ్లైట్ పంపిస్తాం. అంటే మేము గ్యాస్ బెలూన్ కి ఇది కడతాము. వినండి సార్, వినండి, వినండి సార్. గ్యాస్ బెలూన్ కి ఇది కడతాము. ఇది ఎక్కడ ఇరుక్తే అక్కడ వచ్చి మీరు తీసుకోవాలి సార్. యా, డెఫినెట్లీ సార్. అంటే చెట్ల మధ్యలో ఇరుక్కుపోతుంది. ఓకే, లేకపోతే అప్పుడప్పుడు బిల్డింగ్ పైన, హోర్డింగ్స్ పైన, ఎక్కడ పడ్డా సరే మీరే తెచ్చుకోవాలి సార్. ఓకే, ఓకే, థ్యాంక్ యూ, థ్యాంక్స్ సార్. నేను ఫ్రీ అని చెప్పాను చెప్పి 24 అవర్స్ నాతో మార్చి చాట్ చేసేటట్టున్నారు. సో థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ, థ్యాంక్స్ సార్. బాయ్ అభి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్. ఓ థ్యాంక్ యూ సార్, సీ యూ. ఓ థ్యాంక్ యూ సార్. ఓ థ్యాంక్ యూ సార్. బాయ్. బాయ్ సార్. బాయ్. హలో, బాయ్ సార్. హలో సార్. సార్, బాయ్. పెట్టాలి, పెట్టాలి, బ్యాంగ్ పెట్టాలి సార్. హలో, హలో. ఆ ఫోన్ పెట్టాలి సార్. మీరు పెట్టారు? చీతన్ చేస్తారు ఫోన్ పెట్టే. ఓకే, పెట్టేసి పెట్టేసి కాల్ పెట్టేసి. ఎస్,
చూసాక వ్యూవర్స్ అతను ట్రాఫిక్ కరెక్ట్ అంతా చెప్పాడు, ఈ కర్పూరం గెలుచుకున్నాడు. ఈ కర్పూరం నేను ఒక 10 డేస్ లో గ్యాస్ బిల్లు కట్టి పంపిస్తాను, అది ఎక్కడ పోతుందో తెలియదు మనకి. మొత్తంగా అతని దగ్గర రీచ్ అవుతుంది. చూసాక వ్యూవర్స్ నా దగ్గర బోల్డ్ అని ప్రైజెస్ ఉన్నాయి, ఇవన్నీ మీరు గెలుచుకోవాలంటే వెంటనే నాకు కాల్ చేయండి. మరి నెక్స్ట్ ఎపిసోడ్ లో మేము ముందుకు వస్తాను. ఆన్ చేద్దాం, సైనింగ్ ఆఫ్, బాయ్.